हाई फ्रेंड्स, वेलकम टू वाल्टर टेक तेलुगु चैनल। वीडियो में मनम ऑनलाइन द्वारा पान कार्ड रोज पा चूदा। आधार कार्ड मैद फुल डेट आफ बर्त उ मरी आधार कार्ड मोबाइल नंबर तो लिंक ईजी पंदु। गूगल क्रोम ओपन चेसी गूगल वेबसाइट अप्लाई पान कार्ड ऑनलाइन टाइप चेयंडी। कोई सजेस्ट वेबसाइट्स एनएसडीएल इनकम टैक्स डिपार्टमेंट इनकम टैक्स डिपार्टमेंट ओपन चेयंडी। ఇక్కడ మీకు రెండు వెబ్‌సైట్లు చూపిస్తుంది। ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయండి। ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి అంటే వేరే వెబ్‌సైట్ ఓపెన్ చేయబోతుంది। ఇక్కడ యూటిఐ ఎస్టిఎల్ అనే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది। అందులో దాని ద్వారా మనం పాన్ కార్డును క్రియేట్ చేసుకోవచ్చు। చూడండి, క్లిక్ ఆన్ ఆన్లైన్ అప్లై అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి। స్క్రోల్ చేయండి, ఆన్లైన్ అప్లై పాన్ కార్డ్ అని చూసారా, అక్కడ క్లిక్ చేయాలి। ఇక్కడ చూడండి రెండు ఉంటాయి, ఫిజికల్ మోడ్ అని ఒకటి ఉంటుంది, డిజిటల్ మోడ్ అని ఒకటి ఉంటుంది। ఫిజికల్ మోడ్ అంటే మనం ఆన్లైన్ ద్వారా అన్ని అప్లై చేసి దాన్ని ప్రింట్ తీసి హార్డ్ కాపీ మనం అక్కడ ఆఫీస్ కి ఇవ్వాలి। లేదంటే డిజిటల్ మోడ్ అనేది మనం అప్పుడు ఆధార్ కార్డ్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేయడమాట। ఇక్కడ మనం క్లిక్ చేయాలి ఆధార్ కార్డ్ బేస్డ్ ఈకేవైసీ అని క్లిక్ చేసి కింద ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతుంది। ఇక్కడ కండిషన్స్ ఉంటాయి, అన్నీ ఓకే చేయొచ్చు। ఇక్కడ ఆధార్ బేస్డ్ పెట్టాం కాబట్టి ఇండివిడ్యువల్ ఒకటే వస్తుంది। ఇండివిడ్యువల్ అంటే మనం ఇండివిడ్యువల్ గా చేసుకోవచ్చు। ఇక్కడ ఆప్షన్ అడుగుతుందండి బోత్ అని, ఫిజికల్ కార్డు ప్లస్ ఈ పాన్ కార్డు, ఇదేంటంటే రెండు పంపిస్తుందండి మనకు। ఫిజికల్ కార్డు తర్వాత పోస్ట్ లో వస్తుంది, ఈ పాన్ కార్డు అనేది మనకు మెయిల్ కి వచ్చేస్తుంది। దానికి వేరే రేటు, దీనికి వేరే రేటు ఉంటుంది తర్వాత పే చేసేటప్పుడు। ఈ నెంబర్ నోట్ చేసుకోండి, రిఫరెన్స్ నెంబర్ మన ఫ్యూచర్ లో పని చేస్తుంది। ఒకవేళ ఏదైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా మళ్ళీ లాగిన్ అవ్వచ్చు। ఇక్కడ శ్రీనివాస్ శ్రీమతి ఇస్తారు, మీ ప్రిఫరెన్సెస్ నేమ్ ఇస్తారు, సర్ నేమ్ ప్లస్ ఫుల్ నేమ్। ఈ ఫుల్ నేమ్ ఏంటంటే మన ఆధార్ కార్డులో లెటర్స్ ఎలా ఉన్నాయో, అక్కడ తప్పు ఉంటే తప్పు, రైట్ ఉంటే రైట్, ఆధార్ కార్డులో ఎలా ఉన్నాయో లెటర్స్ అలాగే ఎంటర్ చేయాలి। అది కానీ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అయినా అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, అది జాగ్రత్తగా చూసుకోవాలి। ఆధార్ కార్డులో ఎలా ఉందో, మన సర్నేమ్ ముందు ఉంది, మన నేమ్కి ముందు ఉంటుంది, మన సౌత్ ఇండియా సైడ్ అంతా మన నేమ్ ముందు ఉంటుంది ఆధార్ సర్నేము। ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే ఇవ్వాలి, ఒకవేళ బ్యాక్ సైడ్ ఉంటే మన నేమ్ ఆ తర్వాత ఉంటే అక్కడ అలా కూడా ఇవ్వచ్చు, అది మన ఇష్టం। ఇక్కడ నేమ్ సర్నేమ్ ఇచ్చిన తర్వాత నేమ్ అండ్ కార్డ్, మన పాన్ కార్డు మీద నేమ్ ఎలా రావాలో ఇక్కడ అడుగుతుంది। సో మన ఆధార్ కార్డు మీద నేమ్ ఎలా ఉందో అలాగే మన పాన్ కార్డు మీద కూడా నేమ్ పెట్టుకోవాలి, అది జాగ్రత్తగా చూసుకోండి। సేమ్ అలాగే నేమ్ ఇస్తాము, మీకు ఇంకా ఇతర నేమ్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతుంది, నో కొట్టేస్తారు, ఫీమేల్ మేల్ అని అడుగుతారు, మేము ఇస్తాం। ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, ఆధార్ కార్డు మీద ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఎంటర్ చేయాలి, ఏ మిస్టేక్స్ ఉన్నా మళ్ళీ రిజెక్ట్ అయిపోతుందండి అప్లికేషన్. ఆధార్ కార్డు మీద డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసాము, రెసిడెన్స్ అని అడుగుతుంది, ఇదంతా మీరు ఏం ఫిల్ చేయవసరం లేదు, ఏది కూడా మీ ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రస్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా। ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి లేదా ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది కదండి ఆధార్ కార్డు స్లిప్ మీద, అది ఎంటర్ చేసినా పర్లేదు। ఇక్కడ నేమ్ ఆధార్ కార్డు మీద ఎలా ఉందో ఆ నేమ్ ఎంటర్ చేయమంటున్నాడు, ఇక్కడ ఆ నేమ్ ఎంటర్ చేస్తారు। ఇక్కడ అడ్రస్ వస్తున్న ఆల్ఫాబెట్ నెంబర్స్ అవి తీసుకోదు, చూసి క్లిక్ ఓకే చేసుకొని నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేసి స్పేస్ కూడా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్తారు। నెక్స్ట్ స్టెప్లో కూడా మీరు ఏం డీటెయిల్స్ ఇవ్వవసరం లేదు, ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ ఒకటి ఉంది అది నోట్ చేసుకోండి, అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కొట్టేసేయచ్చు। ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాడు మనం, అక్కడ ఇండియా ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వాలి, ఎస్టిడి కోడ్ నెంబర్, మొబైల్ నెంబరు ప్లస్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ప్రజెంట్ పనిచేసేవి ఇవ్వండి, ఎందుకంటే ఈమెయిల్ ఐడికి మీకు 6 అవర్స్లో మెయిల్ వస్తుంది,
సాఫ్ట్ కాపీ, పాన్ కార్డ్ సాఫ్ట్ కాపీ. ఈ ప్యా మనకి హార్డ్ కాపీ వచ్చే లోపు ఇది పాన్ కార్డ్ సాఫ్ట్ కాపీ మీరు జెరాక్స్ తీసుకుని యూజ్ చేసుకోవచ్చు అర్జెంటుగా అయితే. ఆ పాన్ కార్డు ఒరిజినల్ కార్డు మీకు 1 వీక్లో పోస్ట్లో వస్తుంది. ఇక్కడ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఇచ్చుకోవచ్చు వాళ్ళ సర్నేమ్ తోటి. అది మీకు ఏది కావాలో అడుగుతుంది కూడా. మా ఫాదర్ నేమ్ ప్రింట్ చేయాలా కార్డు మీద, లేదా మదర్ నేమ్ ప్రింట్ చేయాలని అడుగుతుంది. అది కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు ఆప్షన్. ఫాదర్ ఉంటే ఫాదర్, మదర్ ఉంటే మదర్, ఎవరు కావాలంటే వాళ్ళు. ఈ డీటెయిల్స్ కూడా ఇంకా ఆధార్ అడ్రస్ల ద్వారా అన్నీ ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రస్ అన్ని వచ్చేస్తుంది. ఇక్కడ మీరు శాలరీయా ఇన్కమ్ ఎలా వస్తుంది సోర్స్ అని అడుగుతుంది. మీకు ఏది మీకు ఎలా ఇన్కమ్ ఉంటే అది పెట్టచ్చు, లేదా నో ఇన్కమ్ అని పెట్టచ్చు. ఇప్పుడు మనం ఫిల్ చేసేది లేడీ కాబట్టి హౌస్ వైఫ్ నో ఇన్కమ్ అని పెట్టేశాము. మీరు శాలరీడ్ అయితే శాలరీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది, అదర్ డీటెయిల్స్. ఇక్కడ హర్ సెల్ఫ్ అని పెట్టేసి మన అప్లికెంట్ నేమ్ ఎంటర్ చేయాలి. వెరిఫైర్ నేమ్, వెరిఫైర్ ప్లేస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఏమి అవసరం లేదు. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో చూపిస్తుంది, డీటెయిల్స్ విల్ బి బేస్డ్ ఆన్ ఆధార్ డీటెయిల్స్ అని చూపించాడు. అవన్నీ మనం ఏం క్లిక్ చేయవలసిన లేదు, ఏం అప్లోడ్ చేయవలసిన లేదు. ఆధార్ కార్డు మీద ఉన్న ఫోటోతో వచ్చేస్తుంది. ఆధార్ కార్డు మీద ఉన్న సైన్స్ అయి ఉంటే ఆ సైన్ వచ్చేస్తుంది మీకు. అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇక్కడనే నెక్స్ట్ కొట్టేయచ్చు ఈజీగా. సబ్మిట్ కొట్టేయండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మీ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ పేమెంట్ ఆప్షన్కి వచ్చేటప్పటికి మేక్ పేమెంట్ మనం ఒకసారి చెక్ చేసుకొని మేక్ పేమెంట్ చేసుకుంటే మనకి ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది అన్నమాట. యూపీఐ ద్వారా కానీ, లేదంటే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా కానీ చేసుకోవచ్చు. 106 రూపాయలు 99 వయసులో అది మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తాం. ఇప్పుడు యూపీఐ అని తెలుసు కదండి, ఫోన్పే గూగుల్ పే ద్వారా. ఇక్కడ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ పేమెంట్ కొట్టాలి. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అడుగుతుంది మళ్ళీ. ఈ రెండు మళ్ళీ సేమ్ అక్కడ ఏమి ఇచ్చామో అదే ఇవ్వాలి. అది వచ్చిన తర్వాత పేమెంట్ కొడతాం. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి ఈమెయిల్ ఐడి. ఒకటి రెండు సార్లు చూసుకున్నా పర్లేదు, అదేమీ స్పీడ్గా క్లోజ్ అయిపోయే వెబ్సైట్ కాదు, టైం తీసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈమెయిల్ ఐడి మాత్రం కరెక్ట్గా ఎంటర్ చేయండి. పేమెంట్ వెబ్సైట్కి వెళ్తుంది. ఇక్కడ చూసారా ఆప్షన్స్ వస్తుంది, నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కానీ ఇలా ఉన్నాయి. మనం యూపీఐ క్లిక్ చేసి ఒకవేళ మీకు ఫోన్పే ఉంటే ఫోన్పే క్లిక్ చేస్తారు. ఫోన్పే క్లిక్ చేసి యూపీఐ ఐడి తెలుసు కదా మనకి, మన నెంబర్ వచ్చి లాస్ట్లో @ YBL అని వస్తుంది, అది ఎంటర్ చేసి వెరిఫై కొడతారు. అక్కడ నేమ్ చూపిస్తుంది, పేమెంట్ కొడతారు. మన ఫోన్పే యాప్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది పే చేయాలా డిక్లైన్ చేయాలని. పే చేసేస్తారు 106 రూపీస్ 106.90 రూపాయ. ఇక్కడ పేమెంట్ చేసాము. అక్కడ పేమెంట్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇదేంటంటే ఆధార్ బేస్డ్ ఓటీపీ. మన ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో మ్యాచ్ అయ్యి ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేయాలి. కొన్నిసార్లు ఇలా ఫెయిల్యూర్ అయ్యింది చూసారా. మనం ఇందాక ఒక రిఫరెన్స్ నెంబర్ నోట్ చేసుకోమని చెప్పాను ముందు, ఆ రిఫరెన్స్ నెంబర్ యూస్ చేసి మళ్ళీ ఇక్కడ లాగిన్ అవ్వచ్చు అన్నమాట. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తే మళ్ళీ మనం ఎక్కడైతే స్టాప్ అయిపోయిందో ప్రాసెస్ అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. మళ్ళీ లాగిన్ అయ్యాము. ఇలాగ నెట్ బేస్డ్ నెట్ స్పీడ్ బట్టి మన ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగా మధ్యలో పోతూ ఉంటుంది. మనం ఆ రిఫరెన్స్ నెంబర్ బట్టి మనం మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. మళ్ళీ ఆధార్ కార్డ్ ఓటీపీ వచ్చింది, మళ్ళీ రీఎంటర్ చేసాము, మళ్ళీ సబ్మిట్ కొడుతున్నాము.
సైడ్స్ లోగా ఉంచాలి. ఇక్కడ ఏరియా కోడ్ అవన్నీ వస్తుందండి. ఏవో సెంటర్ ఏవో కోడ్ డీటెయిల్స్ అని వస్తుంది అన్నమాట. ఆ ఏవో కోడ్ డీటెయిల్స్ మన ఆధార్ కార్డు ఉంది కాబట్టి దాని అడ్రస్ బట్టి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. లేదంటే కింద ఇక్కడ మీరు సెర్చ్ చేసి ఒకరు రాలేదంటే సెర్చ్ చేసి యాడ్ చేయొచ్చు. ఆటోమేటిక్గా వచ్చింది. ఇక సబ్మిట్ కొట్టేస్తారు, మళ్ళీ మన డీటెయిల్స్ ఇస్తాడు. మళ్ళీ ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ దానికి ఓటీపీ వస్తుంది. ఆధార్ బేస్డ్ ఈ అథెంటికేషన్ అని అడుగుతుంది చూసారా. ఇప్పుడు మళ్ళీ మన ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి ఓటీపీ దానికి వస్తుంది. ఆ ఓటీపీ కూడా అక్కడ సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డ్ ఎంటర్ చేశానండి. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో గెట్ ఓటీపీ అని ఉంది. కిందన క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే ప్రాసెసింగ్ అవుతుంది. ఇది ఏంటంటే ఇది మనము మన ద్వారా చేసుకుంటున్నామని దీనికోసం ఈ ఓటీపీ అనేది వాళ్ళు పెట్టారు. అంటే మన కార్డు ద్వారా ఇంకెవరు చేయకూడదు కదండి, అందుకని ఓటీపీ ఉంటుంది ప్రతిసారి. ఓకే, మన ఆధార్ కార్డు ద్వారా పాన్ కార్డ్ జనరేట్ అయిపోయింది. వీడు ఏంటంటే ఒక సర్వే అడుగుతున్నాడు, సర్వే ఇస్తాము, స్టార్స్ అడుగుతున్నాడు. తర్వాత డీటెయిల్స్ అన్నీ వస్తాయి, క్లోజ్ చేసేవచ్చు. ఇదంతా మనం ఓకే చేసి క్లోజ్ చేసుకోండి. ఇక డౌన్లోడ్ ప్యాన్ ఫామ్ అని ఇచ్చారు. ఒకవేళ మనకి ఆన్లైన్ ద్వారా ఏమైనా ఫెయిల్ అయిందనుకోండి, ప్యాన్ ఫామ్ పట్టుకొని మన యూటీఐ సర్వీస్ సెంటర్ ఉంటాయండి సెంటర్స్, వాళ్ళ దగ్గర సెంటర్కి వెళ్ళి వాళ్ళకి ఇది చూపిస్తే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ చేస్తారు. ఒకవేళ మనకి ప్యాన్ కార్డ్ జనరేట్ అవ్వకపోతే అయితే ప్రాబ్లం అయితే లేదు, ఇది ఎవరికి ఇవ్వాల్సి లేదు. ఇది డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి, మనకు దేనికైనా ఫ్యూచర్లో పనిచేస్తుంది. ఈ కార్డు మనం 25 డిసెంబర్ మధ్యాహ్నం 1 గంటకి జనరేట్ చేశానండి, అది అప్లై చేశాను. అదే రోజు సాయంత్రం రాత్రి 9 గంటలకు వచ్చింది. అంటే 12 గంటల నుంచి 9 గంటల్లో మనకి కార్డు జనరేట్ అయిపోయింది. ఇలాగ ఒక మెయిల్ వచ్చింది చూసారా, 9 గంటలకి మనకు సాయంత్రం రాత్రి 9 గంటల మెయిల్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి ఫైల్ ఒక అటాచ్ చేసి ఉంది. ఈ ఫైల్ పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది. ఈ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేయాలంటే మనం ఏదైతే ఆధార్ కార్డు పాన్ కార్డుకి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చామో ఆ డేట్ ఆఫ్ బర్త్ డాష్లు కానీ మధ్యలో స్లాష్లు కానీ లేకుండా ఎంటర్ చేయాలండి. 8 డిజిట్స్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ అవుతుంది. ఎవరైనా మెయిల్ తీసుకున్నా వాళ్ళకి ఏం పని చేయదు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే. డౌన్లోడ్ చేసాము పీడిఎఫ్. ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకి ఇలా ఇచ్చారు, ఎలా పాస్వర్డ్ ఎలా జనరేట్ అవుతుంది, ఏది పాస్వర్డ్ అని. పీడిఎఫ్ ఓపెన్ చేసాము. ఇప్పుడు అప్లై చేసిన ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. 8 డిజిట్స్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే 01/01/1997 అలా ఇచ్చేస్తాం అనుకోండి, అలా మధ్యలో డాష్లే లేరు. ఇది మనకు వచ్చిన కార్డ్ అండి. మన ఫిజికల్ కార్డు కూడా ఎలా ఉంటుంది సేమ్. ఇక్కడ ఫోటో వస్తుంది, ఇక్కడ బార్ కోడ్ వస్తుంది, క్యూఆర్ కోడ్ సేమ్ ఇంతండి. ఇక్కడ సైన్ చేసేసి దీన్ని వాడుకోవచ్చు, ఎవరు అబ్జెక్ట్ చేయరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.